అధ్యక్ష ప్రాముఖ్యత ఇచ్చి ఇచ్చిన మొదటిసారిగా శాసనసభకు ఎన్నికైన నాకు 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్పై చర్చకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను శాసనసభకు పంపించినటువంటి నా ఆదిలాబాద్ ప్రజలకు మీ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం పాటు ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఆ రాజకీయ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పుల కారణంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశలను వమ్ము చేసినందుకే ఆ పార్టీని ఓడగొట్టిండ్రు. తెలంగాణ ప్రజలు ఇక్కడున్న వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిండ్రు, అక్కడున్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. అధ్యక్ష, సభానాయకులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో వారిచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సభానాయకులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆతృత ఆలోచన విధానం చూస్తే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని, నెరవేర్చాలని నా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, గతంలో పరిపాలించినటువంటి గత ప్రభుత్వ బీఆర్ఎస్ అహంకార నియంతృత్వ పాలనతో విసుగు చెందినటువంటి ప్రజలు మీరిచ్చినటువంటి ఆ వాగ్దానాలను నమ్మి ఈ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టు చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్టున్నది. మొత్తం అంకెల గారడి తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. గ్యారంటీల పేరుతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం రాష్ట్ర ప్రజలకు ఎక్కడ కూడా గ్యారంటీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 291,159,59 కోట్ల అంకెలు విన్న తర్వాత వినడానికి చాలా వినసొంపుగా ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామనే విధంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అధ్యక్ష, నిజంగా ఈ రాష్ట్రం ఇంత ఆర్థిక పరిపుష్టితో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితాంతం కష్టపడి వివిధ రూపాల్లో ప్రభుత్వ ఖజానాలో దాచుకున్న డబ్బును 2 సంవత్సరాలుగా ట్రెజరీల చుట్టూ తిరుగుతున్నారు. నయా పైసా కూడా వారి ఖాతాలలో చేర్తలేదు. అధ్యక్ష, ఒక్కసారి గ్రామీణ పరిస్థితి. ఈరోజు గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామ పంచాయతీలలో బ్లీచింగ్కు పౌడర్కు కూడా డబ్బులు లేవు. మున్సిపాలిటీలో బుగ్గలు పెట్టడానికి పైసలు లేవు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ లేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. కానీ ఆర్థిక మంత్రి గారు అవేవి ఈ రాష్ట్రానికి సంబంధం లేనట్టు ఈ అంశాలన్నీ కూడా జోడించకుండా కేవలం అందమైన పెద్ద పెద్ద పదాలతో అంకెలతో బడ్జెట్ తయారు చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, ఒకరోజు ముందు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ఒకరోజు ముందు కేంద్ర బడ్జెట్ మీద శాసనసభలో జరిగినటువంటి చర్చ, ఒకసారి చర్చ అని మరోసారి తీర్మానమని ఇంకొకసారి నిరసన అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులను అనరాని మాటలు అన్నటువంటి తీరు చూస్తే కొంత బాధ కలిగింది. అధ్యక్ష, అధ్యక్ష మాట్లాడుతూ కొందరు సభ్యులు అసలు రాష్ట్రాలు లేకుంటే కేంద్రం ఎక్కడిదని, రాష్ట్రాలే కేంద్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి కదా, మేము అడిగింది ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీ మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తిరుగుతారని ఒకరంటే
ఇంకొకరు రకరకాల మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పేరు ఉచ్చరించలేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు కొందరు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మరి అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏ జిల్లాల పేర్లు ఉచ్చరించిండ్రో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలా? మొన్న ప్రభుత్వ పెద్దలు ఈ సభలో మాట్లాడినట్టుగానే ఆయా జిల్లాల ప్రజలు మా జిల్లా పేరును బడ్జెట్లో తీసుకోలేదని, మా జిల్లాకు నిధులు కేటాయించలేదని, మా జిల్లాను అశ్రద్ధకు గురి చేశారని జిల్లాలో ప్రజలు ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే జిల్లాలు లేనిది రాష్ట్రం లేదని, రాష్ట్రానికి ఆదాయం జిల్లాల నుంచే వస్తున్నదని మీరు మాట్లాడినట్టుగానే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడలేరా? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి గమనించాల. అందుకే ప్రభుత్వం అధికారికంగా మాట్లాడే మాటల్లో కొంత జాగ్రత్తగా ఉందాతనంగా మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఢిల్లీలో ఉన్నది ఈ దేశ ప్రజలంతా కూడా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నది కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కలిసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడక ముందు మాత్రమే అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులు. ఢిల్లీలో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, అది ప్రభుత్వంగా మారిన తర్వాత ప్రజలందరి ప్రభుత్వం, పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేసినరో మొన్న తీర్మానంలో చూసినం. అధ్యక్ష, నేను ఎక్కడా కూడా అధ్యక్ష, ఇక్కడ జరుగుతున్నది రాష్ట్ర బడ్జెట్ పైన చర్చ. రాష్ట్ర బడ్జెట్ ఉన్న అంశాలపైన వారు మాట్లాడితే బాగుంటుందని నా ద్వారా ఒక సూచన. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదన్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆ రాష్ట్రాన్ని ఉటంకిస్తూ నిధులిచ్చిండ్రు. ఈ రాష్ట్రాన్ని అదే పునర్విభజన చట్టంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఏవైతే మనం రావాల్సినవి ఉన్నాయి వాటి గురించి చర్చలు జరిపినప్పుడు భారతీయ జనతా పార్టీ చర్చలో పాల్గొన్నది, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పినారు, వాళ్ళు వాకౌట్ చేసుకుని వెళ్ళిపోయారు అధ్యక్ష. అందులో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు తల్లిని చంపి బిడ్డను వేరేసినటువంటి వర్డును కూడా వాడినటువంటి పరిస్థితి. తెలంగాణ గురించి భారతీయ జనతా పార్టీకి మాట్లాడే హక్కు లేదని, ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారన్నప్పుడు ఆ అంశాలు అంటే వారు మాట్లాడుతూ మేము మాట్లాడాల్సింది. ఈరోజు మాత్రం రాష్ట్ర బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది కాబట్టి ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం జరిగిన అన్యాయం పైన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మనకు ఇవ్వలేరనే దానిపైన చర్చను ప్రారంభించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని తీర్మానం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే కార్యక్రమం చేసింది. వారేమంటున్నారు, ఇక్కడ జిల్లాల వారిగా ఉన్నదని అంటున్నారు. దయచేసి ఆ అంశం వేరు, నేను గౌరవ సభ్యుడికి ఒకటే కోరుతా ఉన్నా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన మీరు చర్చించిండ్రు, మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చిండ్రు, మీరు నిరసన వ్యక్తి చేసి వాకౌట్ చేసారు. మీరు వాకౌట్ చేసిపోయినాక గౌరవ సభ్యులు కూడా కాసేపు సభలో ఉన్నట్టు కూడా గుర్తు. నేను ఆ అంశాలు దయచేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ పైన వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే ప్రభుత్వం తీసుకుంటుంది, దానికి అనుగుణంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాం. వారు ఒక మాట అన్నారు, నేనైతే బడ్జెట్ పెట్టిన అంకెలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలకు వెళ్ళిపోయింది అధ్యక్ష ఈ బడ్జెట్. ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టి అన్ని రంగాలకు ఈరోజు ఈ బడ్జెట్లో పేద బడుగు బడి ప్రజల అభ్యున్నతి కోసం, రైతులు రాజు చేయడానికి కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఓవైపు ఉంటే ఇది రన్నింగ్ కామెంటరీ కాదు, రన్నింగ్ కామెంటరీ వేరు. నేను వారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా మీరు మాట్లాడింది ఆనాడు వారు మాట్లాడి వాకౌట్ చేశారు, అది ఈరోజు సందర్భం కాదు కదా నేను చెప్పదలుచుకోను మీకు. శంకర్ గారు దయచేసి అధ్యక్ష, నేను ఎక్కడ కూడా ఇక్కడ బడ్జెట్ తీవ్ర పదజాలతో కానీ ఒకరిని కించపరిచే విధంగా కానీ ఈ సభలో మాట్లాడే ప్రయత్నం చెయ్య. కొత్తగా వచ్చినటువంటి సభ్యునికి కొంత మధ్యలో అవాంతరం కల్పించకుండా అవకాశం ఇస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఇచ్చిపుచ్చుకునే మర్యాదలతో న్యాయంగా రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవచ్చు. అధ్యక్ష, పదే పదే
ఏమిచ్చింది కేంద్రం, ఏమిచ్చింది కేంద్రం అని ఎగతాళి చేస్తారు. ఎంత అన్యాయమ దేశ. ప్రభుత్వ ఖర్చుతో గాడిద గుడ్డు ఓటింగులు పెట్టిస్తారు. మీకు ఏ రకంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ బడ్జెట్లో సరైన రీతిలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మీరు ఒక నిరసన కార్యక్రమం ఆ రకంగా అవమానపరిచే విధంగా జరిగిందో, రేపు రాష్ట్ర బడ్జెట్ మీద కూడా జిల్లాలకు కేటాయింపులు లేవని ఆ రకంగా చేస్తే ప్రభుత్వానికి ఏమన్నా మర్యాద ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష, మేము అనుకోలేదు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గత ప్రభుత్వం తీరే ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేసుకొని రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని మేము అనుకోలేదు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం తర్వాత చాలా గొప్ప మాట మాట్లాడినరు. ఆ మాటలు విన్న నేను సంతోషపడ్డా. మాకు రాజకీయ భేషజాలు లేవని, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం తీసుకుంటూ ముందుకెళ్తామని చెప్పిండ్రు. ఆ మాటలు విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారికి గత ప్రభుత్వ వ్యవహారం వల్ల రాష్ట్రానికి ఏ రకమైనటువంటి నష్టం జరిగిందో కొంత క్లారిటీ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి 30-40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి, కేంద్రం ఏ రకంగా ఈ రాష్ట్రానికి సహకారం అందిస్తున్నదో ఒక్కటి రెండు ఉదాహరణలు చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తా. ఈ 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు గత ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు, కానీ ఎక్కడ కూడా ఆ విషయాన్ని సాధించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత కేవలం చెప్పిన 3 రోజుల్లోనే రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు హరించడానికి ముందుకొచ్చిందో మీరు అర్థం చేసుకోవాలా. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి మొట్టమొదటి అధికారిక కార్యక్రమం నా ఆదిలాబాద్ జిల్లాలో నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగింది. ఆ రోజు వేదిక మీద నేనున్న, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానమంత్రి గారు గొప్పగా మాట్లాడినటువంటి మాటలు నేను పక్కకు ఉండి విన్నా. అధ్యక్ష, ఓపెన్ మనసుతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు కూడా అన్నప్పుడు, ముఖ్యమంత్రిజీ హమ్ తుమారే సాతే తెలంగాణకి లే జో చాహియే ఓ కర్నే కే లియే హమ్ తయార్ అని అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా తన స్పీచ్లో అన్నారు, పెద్దన్న పాత్ర వహించి మాకు అన్ని రకాలుగా సహకరించి మా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కూడా కోరిండ్రు. ఇంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో మొన్న జరిగినటువంటి ఆ తీర్మానం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష,